తమాష ఏంటంటే ఆ ముఖ్యమంత్రి మాట్లాడతాడు, నేను సూర్యాపేట జిల్లాకు పోతే అక్కడ నీళ్ళు కాలువలు వదిలింది, తెల్లారే ఫోన్లు వచ్చినాయి సార్ మీరు బస్సు వాపస్ పోగానే మళ్ళీ నీళ్ళు కూడా వాపస్ పోయింది అని చెప్పి, అక్కడ ఒక డ్రామా. సాగర్లో ఇప్పుడు కూడా డెడ్ స్టోరేజ్ మీద 14 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి, 7 టీఎంసీలు మీద ఉన్నాయి, 7 టీఎంసీలు కింద ఉన్నాయి. ఎందుకు వాడతలేరు వాడు? కేఆర్ఎంపీ ఎవడు మనకేమన్నా వాడు భాష? వాడు ఓన్లీ సమన్వయకర్త రెండు రాష్ట్రాల మధ్య, వానికి మన మీద పెత్తనం ఎందుకు ఉంటుంది అని చెప్తే, ఎన్నో రోజుల నుంచి ఎండబెట్టి నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్ నీళ్ళు వదులుతారు. నేను చెప్తే, నేను ఇటు వస్తున్నా కరీంనగర్ వస్తున్నా అని ప్రకటిస్తే మొత్తం కూలిపోయిందని మాట్లాడినటువంటి కాళేశ్వరం పంపులు ఆన్ చేసి వరద కాలువలోకి నీళ్ళు వదులుతారు. వదులుడు కాదు, సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడతారు. ఏం మాట్లాడతాడు? కేసీఆర్ గారు మాకు ముందే చెప్పచ్చు కదా నీళ్ళు వదలాలని. ముఖ్యమంత్రి నేనా మరి నువ్వా? ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇవ్వాలా? నీ ఇంజనీర్లు ఏం చేస్తాను, నీ కథ ఏం చేస్తాను, నీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, నీ ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేస్తాడు, నువ్వేం చేస్తావు? ప్రభుత్వం నీది కదా, ప్రజలు నిన్ను కదా గెలిపించిండ్రు, ముందే చెప్పాలి కదా మాకుంటాడు. మన సూర్యాపేట నుంచి బయలుదేరి మొదలు పెడితే నేను ఎల్లి నుంచి మళ్ళీ ఇయ్యలటి వరకు 3 కార్వాలను నిల్లు వదిలేదు. ఇదేం కథ మరి? ఈ తెలివి ముందెక్కడ పోయింది? ఎందుకు వదలలేదు? ఎందుకు 1000 ఎకరాల పంటలంటే కొట్టిండ్రు? నాగార్జున సాగర్ కాలువ కొద్ది రోజుల ముందు ఇచ్చిండు, ఒక 20-25 రోజుల ముందు ఇచ్చుంటే అనేక 1000 ఎకరాల పంట ఒక్క తడి కోసం ఎదురు చూసే పంట బతికేది. వరద కాలువ కింద కూడా ఏడాడికి 20-25 రోజుల కింద వదిలి ఉన్నట్టయితే ప్రతి గ్రామంలో కొన్ని 100 ఎకరాల పంట దక్కేది. బాధ కలిగేది ఎక్కడ అంటే, ఈ పరిస్థితి సమయానికి నీళ్లు వదలక, ఉన్న వనరులు వసతులు తెలివితో వాడుకోక, క్వాలిటీ కరెంట్ అందించక, రైతు బంధు సమయానికి ఇవ్వక, వెర్రి తిర్రి మాటలు మాట్లాడుకుంటూ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ చేసినారు. ఇంకా బాధలున్నాయి రైతులకు. ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? ఉరుకుండ్రి 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 జల్దీ, ఇక అర్రస్పాట వాడినట్టే, మంచి సమయం మించిన దొరకదన్నట్టు. లగెత్తుండ్రి పరిగెత్తుండ్రి జల్దీ తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడే నేను సంతకం పెట్టేస్తా, 2 లక్షల రుణమాఫీ ఇస్తా. ఎక్కడ పోయింది డిసెంబర్ 9? ఎక్కడికి పోయింది? ఎన్ని రోజులైంది ఇప్పుడు? ఇది 4వ నెల. ఇలా బ్యాంకులు వచ్చి నోటీసులు ఇచ్చి రైతుల కొంపలు పుచ్చుకుంటా ఉన్నాయి. మాకు సంబంధం లేదండి అట్లా మత్తు ప్రకటనలు చేస్తారు రాజకీయంగా, మాకు డబ్బులు వస్తేనే లెక్క అని మాట్లాడి ఇలా ఏం చేయాలి రైతుల గతి? తెలంగాణ రాష్ట్ర వ్యవసాయమే సంక్షోభానికి గురయ్యే పరిస్థితికి వచ్చింది ఇవాళ మీ యొక్క వెర్రి తిర్రి వేషాల వల్ల, మీ పాగల పని వల్ల. ఎవరు తప్పది? దాని మీద ఉరుకు లేదు, పలుకు లేదు, ఏం చేస్తారో చెప్పరు. పోయిన పంట పోయినా ముందరికన్నా బతుకుదామంటే రైతుంది రుణమాఫీ మీద పెద్ద వ్యవసాయ సంక్షోభం వేసేటట్టుంది రాష్ట్రం లోపల, దానికి ఎవరు జవాబుదారి? బ్యాంకర్లతో ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు బ్యాంకులు నోటీస్ ఇస్తే మీరు మౌనం పాటిస్తున్నారు? దాని అర్థమేంది? దాన్ని కూడా వెంటనే తేల్చాలి. మిమ్మల్ని వేటాడతాం వెంటాడతాం. ఆ విధంగా బోనస్ ఇస్తామని మాట్లాడింది అన్ని పంటలకు. ఇలా నేను పేపర్లో చూసిన జొన్న పంట సగమే కొంటామని, అన్ని పంటలు మొత్తం కొంటాం, అన్నిటికీ బోనస్ ఇస్తాం. ఇలా జొన్న పంట వచ్చింది సగం మాత్రమే కొంటామని చెప్పి అంటున్నారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా జొన్న పంటకు బోనస్ ఇచ్చి పూర్తి పంట కొనాలి ప్రభుత్వం. ఆ పంట చేతికి వచ్చింది, పోయిన పంట పోయింది కానీ మిగిలిన పంట అది వచ్చింది. అట్లనే వర్షాకాలం వడ్లు వస్తే దానికి బోనస్ ఇయ్యలే, క్వింటాల్కి 500 కట్టిస్తామని మాట్లాడింది, ఇయ్యలే, రూపాయి ఇయ్యలే. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు పెట్టినామని చెప్పాను, ఇస్తారా ఇవ్వరా? దాని మీద ఉరుకు లేదు, పలుకు లేదు. ఇవ్వకపోతే మాత్రం మిమ్మల్ని వెంటాడతాం. మీరే చెప్తున్నారు కదా ఇది రెఫరెండం అనుకుని మాకు ఓట్లేయిందని, మీకు చూపిస్తారు ప్రజలు ఇప్పటిగా మీ సంగతి చూపిస్తారు. బోనస్ ఇవ్వకపోతే మిమ్మల్ని ఎట్లా బోగస్ అని చెప్పి మీకు ఎట్లా బుద్ధి పెట్టాను, కరువు కాల్చి వాత పెట్టానో పెడతారు మీకు. ఇప్పుడు దానికి ఎలక్షన్ కోడ్ అడ్డం రాదు, అది కూడా నేను చెప్తా ఉన్నా. ఎలక్షన్ కమిషన్ మీరు రాయాలే, ఎలక్షన్ కమిషన్ మీరు చిత్తశుద్ధి ఉంటే రాయాలే. మాకు బోనస్ ఇచ్చేది ఉంది, రైతాంగానికి ప్రకటించడం పర్మిషన్ ఇవ్వమనాలి.
ఒకవేళ ఇయ్యరు, ఏ రైతు అంటే లెక్క పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ అడ్డం వస్తే 13 తారీఖు నాడు పోలింగ్ అయిపోతుంది, ఆ తర్వాత ఇవ్వండి. ఏ రైతు ఎంతనో అకౌంట్ ఫర్ చేయండి. మిమ్మల్ని వదిలిపెట్టాం, బీఆర్ఎస్ మిమ్మల్ని వెంటాడుతుంది, రైతులు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్ని వాగ్దానాలు కొట్టిరండి, ఒక్కళ్ళనొక్క తెల్లరా మీరు చేసింది. 3-4 నెలల ఇంత ఆగమా? గొర్రెల యూనిట్లు 100 కోట్ల రూపాయలు పాపం యాదవ్ సోదరులు కట్టినారు, ఆ యూనిట్లు ఇస్తారని ఆశతోని. బంద్ కథం ఇవ్వలే, బంద్ గొర్రెల యూనిట్లు బంద్ ఇస్తారా, సస్తారా, ఏం చేస్తారు అది లేదు. దాని మీద యాదవ్ సోదరులు రెడీగా ఉన్నారు మిమ్మల్ని ఏ విధంగా శిక్షించాలో శిక్షించడానికి. అదేవిధంగా దళిత బంధు, మేము 1,30,000 మందికి శాంక్షన్ చేసినాం, మేము 10 లక్షలు ఇచ్చేవాళ్ళం, మీరు వాగ్దానం చేసింది 12 లక్షలు ఇస్తామన్నారు. దాని మీద ఉలుకు లేదు, పలుకు లేదు. మేము రిలీజ్ చేసిన డబ్బు కూడా ఫ్రీజ్ చేసి పడేసినారు. నేను దళిత సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇటువంటి మొండి సర్కారుకు, ముద్రనిద్రపోయే సర్కారుకు బడతలు పెట్టుకుని వాయించడమే కరెక్టు. వీళ్ళని గ్రామాలలో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తే నిలదీయండి, గీత గీయండి. ఏది మా దళిత బంధు అని చెప్పి దళిత గొంతుకాలు ఇవ్వాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది ఎట్లుందంటే అన్నవస్త్రం ఇస్తారని పోతే ఉన్నవస్త్రం ఉడిచిపోయింది అన్నట్టు, 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తారా ఆశపడి మీకు ఓటేస్తే ఇలా మీరు చేసిన దందా ఏంది? 10 లక్షలు లేదు, పాత శాంక్షన్ లేదు, కొత్తది ఊసే లేదు, ఉలికే లేదు, పలికే లేదు, అదొక మోసం. ఈ 130,000 మంది దళిత పురులు గర్జించాలి ఎక్కడికక్కడ, ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎండగొట్టాలని నిలదీయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కాదు వీళ్ళు ఇచ్చేది, మేము తులం బంగారం కల్పిస్తామని మాట్లాడింది. మార్కెట్లో ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి తులం బంగారం కొందామంటే దొరకలేదా? ఎందుకు ఇస్తలేరు నాకు అర్థం కాదు. నిన్న 3 తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు విపరీతమైన పెళ్లిలైనవి, వాళ్ళందరూ ఆశపడ్డారు మాకు వస్తుందేమో తులం బంగారం అని. మీకు ఓటు కూడా వేసిండ్రు, అందుకే మీ గవర్నమెంట్ వచ్చింది. మీకు తులం బంగారం దొరకలేదా? దీని సంగతి ఏంది? ఇది కూడా మిమ్మల్ని తరుముతారు ప్రజలు, ఇది కూడా మీ రెఫరెండం కిందకే వస్తుంది. తులం బంగారం రాణులందరూ కాంగ్రెస్ పార్టీ కర్ర కాల్చి వాత పెట్టాలి, గ్యారంటీ. ఇక వృద్ధాప్య పెన్షన్ల స్టోరీ ఏందండి? బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు 200 రూపాయల పెన్షన్ ఉండే మీ మహత్తరమైన ఇందిరమ్మ రాజ్యంలో. 15 ఏళ్ళు మాకన్నా ముందు ఇందిరమ్మ రాజ్యమే కదా, కేవలం 200 రూపాయలు ఇచ్చి మీరు చేతులు దులుపుకున్నారు. 200 రూపాయలను మేము 2,000 తీసినాం. అప్పుడు మేమేమనుకున్నాం, 2,000 రూపాయలు భార్యాభర్తకి ఇద్దరికి ఇచ్చినా వచ్చేది 400, ఇంట్లో ముగ్గురికి ఇచ్చినా వచ్చేది 600. మనం 2,000 చేసినాం కాబట్టి ఒకరికి ఇచ్చినా సరే సరిపోద్దని మేము 2,000 రూపాయలు ఇచ్చి ఒకరికి ఇచ్చినాం. ఎన్ని ఉన్నాయి వృద్ధాప్య పెన్షన్లు? దాదాపు 30 లక్షలున్నాయి. 30 లక్షల పెన్షన్లు ఉన్నాయి. మీరేం మాట ఇచ్చినారు? మేము 2,000 పెన్షన్ ఇస్తే మీరు 4,000 రూపాయలు ఇస్తామని మాట్లాడింది. అంటే ఇంట్లో ఇద్దరికి ఇస్తామని చెప్పిండ్రు. ముసలమ్మ ముసలో ఉంటే, వృద్ధులైతే ఇద్దరికి ఇస్తామని చెప్పిండ్రు. వాళ్ళు 30 లక్షల మంది ఉన్నారు ఇప్పుడు. అంటే మీరు ఎన్నిగా పెట్టిండ్రు ప్రజలకు? ఎంత ఎగనామం పెట్టిండ్రు? ఎంతమందికి నామం పెట్టిండ్రు మీరు? 30 లక్షల కుటుంబాలు మీరు ఎన్నిగా పెట్టిండ్రు? ఒక నెలదైతే 2,000 పెన్షన్ కూడా ఇయ్యలే, ఒక నెల పెన్షన్గా పెట్టిండ్రు. రెండవది 4,000 మనులు మీ పరిపాలన రెఫరెండం అంటారు, ఇంకా మీకు సిగ్గులేక. ఇప్పుడు ఎన్ని బాగున్నారు 2,000? 30 లక్షల ఈ కుటుంబాలకు 2,000 రూపాయలు పాతది మినహాయిస్తే, వాళ్ళు డబల్ ఇచ్చే పరిస్థితి అయితే నెలకు 6,000 బాకున్నారు. ఇప్పుడు 4 నెలలు అయింది, ఇది 4వ నెల. ప్రతి వృద్ధాప్య పెన్షన్ మీద ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఎగనామం 24,000 రూపాయలు. వాళ్ళ గట్టియాలా మీరు? కట్టించేదాకా మిమ్మల్ని వేటాడతాం, లేకపోతే ఇదేనా రెఫరెండం అని ఆ వృద్ధాప్య పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఇలా కర్రు కాల్చి ఇప్పుడు వాత పెట్టాలి. సిగ్గు రావాలంటే, వీళ్ళకి బుద్ధి రావాలంటే ఎవరెవరికైతే ఎగబెట్టినరో, ఇది కూడా రెఫరెండం కిందకే వస్తుంది. దీని మీద ప్రజలు రెఫరెండం తీసుకోవాలి. అదేవిధంగా దళితులకు మోసం, రైతులకు మోసం, యాదవ సోదరులకు మోసం, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మాట్లాడిన వాగ్దానం ఇచ్చిన దానికి మోసం, మహిళలకు మహాలక్ష్మి అని పేరు పెట్టి మహాలక్ష్మి లేదు, మనులక్ష్మి లేదు,
ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. అది వాటిదే మోసం, ఏమి లేదు. అదేవిధంగా వాళ్ళకు చిటకోపం పెట్టింది. అదేవిధంగా ఎంతమందికండి మీరు ఎకనామం? రైతులకు, దళిత బంధువులకు, పెన్షన్లు పింఛన్దారులకు, మహాలక్ష్మి మహిళలకు, రైతుల రుణమాఫీకి, బోనస్కు, ఇవన్నిటికీ పెట్టింది.